హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ వీడియో ఏంటంటే ఫ్యాషన్ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. అంటే గైస్, ఫ్యాషన్ ఛానల్ని క్రియేట్ చేస్తే సక్సెస్ అవుతామా లేదా, ఏ విధంగా వీడియో చేయాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ సంబంధించిన దాంట్లో ఒక టిప్ మాత్రమే ఈరోజు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితేనే కింద కామెంట్ చేస్తే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో సిరీస్ వైజ్ తీసుకొస్తాను. డెఫినెట్గా మీకు కావాలి అనుకుంటే మాత్రమే గైస్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవుట్ టైమ్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇక్కడ గైస్, నేను ఫ్యాషన్ ఛానల్ని నేను చూస్ చేసుకున్న రీజన్ ఏంటి అంటే గైస్, ఫ్యాషన్ ఛానల్ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ ఫ్యాషన్ సంబంధించిన కంటెంట్ని అయితే చూస్ చేసుకున్నా. అండ్ అంతేకాకుండా మీరు యూట్యూబ్లో ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఏదైనా ఛానల్ కావాలి అనుకుంటే అది ఫ్యాషనే. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా కూడా అది ఫ్యాషన్కి సంబంధించిన ఛానల్ గైస్. ఎందుకనేది మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తా గైస్, క్లారిటీగా వినండి. సో ఇక్కడ గైస్, మీరు కనుక యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈజీ ఛానల్ ఏంటంటే ఫ్యాషన్ ఛానల్. ఎందుకంటే ఈవెన్ మీకు ఇక్కడ ఓన్ కంటెంట్ మీకు తెలియకపోయినా కూడా వేరే ఛానల్స్, వేరే లాంగ్వేజ్ ఛానల్స్ కూడా ఉంటాయి కదా, అందులో నుంచి మీకు నచ్చిన కంటెంట్ చూస్ చేసుకొని మీ ఓన్ స్టైల్లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది, మీరు సక్సెస్ అవుతారు. అండ్ అంతేకాకుండా మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మీరు యూజ్ చేసే క్లాతింగ్స్ అవ్వచ్చు, ప్రతిదానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడితే ఆ లింక్స్ నుంచి కూడా మనీ అనేది జనరేట్ చేయొచ్చు. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సిరీస్లో కంటిన్యూ చేస్తాను, అది మీకు కావాలి అనుకుంటేనే గైస్, ఓకేనా? ఫ్యాషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్ మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటాను, ఎందుకు నేను ఇది చూస్ చేసుకున్నాను అని చెప్పేసి. అండ్ గైస్, ఫ్యాషన్ ఛానల్కి సంబంధించిన టిప్ అని చెప్పాను కదా, సో అది ఇప్పుడు నేను చెప్తాను, క్లారిటీ వినండి. సో ఇప్పుడు గైస్, ఫ్యాషన్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలని చాలామందికి ఉంటుంది, గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే. బట్ చాలామందికి ఏంటంటే ఫేస్ చూయించకుండా వీడియో చేయాలి అనుకుంటారు. బట్ గైస్, అది మీ ఇష్టం, క్రియేట్ చేయాలి ఫేస్ చూపిస్తారా లేదా అని తర్వాత మీ ఇష్టం అది. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అని అంతేకాకుండా నేను చెప్పిన టిప్ ఏంటి అంటే ఫేస్ చూపిస్తూ వీడియో చేస్తేనే మీరు ఫ్యాషన్ ఛానల్లో వితిన్ సూన్లో మీరు సక్సెస్ అవ్వడానికి 100% స్కోప్ ఉంటుంది గైస్. ఎందుకు అనేది లైవ్ ఎగ్జాంపుల్తో చెప్తే ఒకసారి క్లారిటీ వినండి. సో ఇక్కడ వచ్చేసి గైస్, నేనున్నా అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు. అండ్ నా ఫ్రెండ్ గైస్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, బట్ ఆ ఫ్రెండ్కి నాకు మాత్రం కాంటాక్ట్స్ లేవు, ఈ ఇద్దరు మాత్రమే ఫ్రెండ్స్ గైస్, ఓకేనా? సో ప్రతిరోజు ఈ నా ఫ్రెండ్ నాకు ఏం చెప్తారంటే, అరే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇలా ఉంటాడు, వాళ్ళు ఇలాంటి అవుట్ఫిట్ వేస్తాడు, వాడు ఒక మంచి షూస్ వేస్తాడు, మంచి మంచి షూస్ కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంతేకాకుండా మంచి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తాడు, వాడి బాడీ స్ట్రక్చర్ ఒక విధంగా ఉంటుంది, తను జిమ్కి వెళ్తాడు, ఇలాంటి ఫుడ్ తీసుకుంటాడు, ఇలాంటి డైట్ మెయింటైన్ చేస్తాడని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడు తన దగ్గర చూసేసి అంత ఇన్ఫర్మేషన్ నాకు తీసుకొచ్చి చెప్తాడు గైస్. బట్ గైస్, తను ఎంత చెప్పినా కూడా నాకు తన మీద ఎటువంటి క్లారిటీ లేదు, తను ఎలా ఉంటాడు అని చెప్పేసి ఎటువంటి ఐడియా లేనప్పుడు తన మీద నాకు ఒక మంచి ఇంప్రెషన్ రాదు గైస్. ఎందుకంటే తను ఎలా ఉన్నాడో వీడికి మాత్రమే తెలుసు, తన అవుట్ఫిట్ వేస్తే వాడు ఎలా కనిపిస్తున్నాడు అనేది కూడా వీనికే తెలుసు. అలాంటప్పుడు వాడు నాకు చెప్పినట్లయితే నేను ఎలా ఊహించుకోగలుగుతా? ఊహించుకున్నంత మాత్రం కూడా కంప్లీట్ స్ట్రక్చర్ అనేది విజువలైజేషన్గా మనకు కనిపించదు కదా, అంటే డైరెక్ట్గా కనిపించిన దానికన్నా వాడు చెప్పిన దానికన్నా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు గైస్, నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాడెవడి గురించో చెప్పేదానికన్నా ఇప్పుడు వీడు నా పక్కన ఉన్నాడు కదా నా ఫ్రెండ్, కానీ వీడు కనుకనే మంచి అవుట్ఫిట్ వేస్తే, వీడే మంచి షూస్, మంచి పర్ఫ్యూమ్, అంతే కూడా మంచి స్ట్రక్చర్, మంచి జిమ్ కోవడం, మంచి డైట్ మెయింటైన్ చేయడం, మంచి ఫుడ్ తినడం, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వీని దగ్గరనే ఉంటుంటే వీని రెగ్యులర్గా నేను చూస్తున్నా కాబట్టి వీని మీద నాకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే వీడు ఎలా ఉంటాడో తెలుసు, వీడు ఎలా నడుస్తాడో తెలుసు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడో తెలుసు కాబట్టి నాకు కూడా మంచి ఇంప్రెషన్ వచ్చేసి అరే వీనిలా ఉండాలి అని చెప్పేసి వీడు యూజ్ చేసే డ్రెస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, వీళ్ళలాంటి ఒక షూస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, వీళ్ళ స్టైల్గా వీళ్ళ జిమ్కి వెళ్ళడం, వీళ్ళగా ఫుడ్ తినడం, అంతేకాకుండా డైట్ మెయించడం, ప్రతిదీ కూడా నేను విజువల్లా లైవ్లో వీళ్ళు చూస్తున్నా కాబట్టి చూసి నేర్చుకోవడానికి కొంచెం హోప్ ఉంటుంది గైస్, అవునా కాదా? సేమ్ ఇదే విధంగా యూట్యూబ్కి సంబంధించిన ఫ్యాషన్ ఛానల్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఫేక్ చూపించకుండా చేశారనుకోండి, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు, అన్బాక్సింగ్ చేశారు, చెప్పేశారు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మీరు తీసుకున్న ప్రోడక్ట్ మీ మీద రిజల్ట్ అనేది వర్కౌట్ అయ్యిందా లేదా అనేది మీరు ఫేస్ చూపించి చూపించాలి అని చెప్పాలి. చెప్తేనే వానికి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఓకే ప్రోడక్ట్ తీసుకున్నాడు, వారి రిజల్ట్ కనిపించింది, వర్కౌట్ అయింది కాబట్టి నేను తీసుకుంటా, అవునా కదా? సో ఇలాగైస్, మీరు ఫేస్ చూపించకపోతే ఏంటంటే మీ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మీరు వేసుకునే అవుట్ఫిట్ అనేది మీకు సెట్ అయిందా లేదా, అంటే మీ పర్సనాలిటీ ఇలా ఉంటే మీకు ఈ అవుట్ఫిట్ సెట్ అయింది, మీకు జిమ్ బాడీ అయితే జిమ్ బాడీకి తగ్గట్టు సెట్ అవుతుందా లేదా, లేకపోతే హెవీ బాడీ అయితే హెవీ బాడీకి తగ్గట్టు సెట్ అవుతుందా లేదా అని ప్రతిదీ కూడా చూసి నేర్చుకోవడానికి హోప్స్ ఉంటాయి, ఓకేనా?
ఫేస్ చూపించి మంచిగా స్ట్రక్చర్ మొత్తం ఎలా ఉండడో మీరు కంప్లీట్గా చూపించుకుంటూ వీడియో చేశారనుకోండి, మీరు యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్ ఫేస్కి సంబంధించింది కావచ్చు, జ్యువెలరీకి సంబంధించింది కావచ్చు, అవుట్ఫిట్ అవ్వచ్చు, షూస్ కావచ్చు, నెయిల్ పాలిష్లు కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి సంబంధించి చెప్తున్నా. ఓకేనా, కంప్లీట్గా మీరు వేసుకునే ప్రతిదీ కూడా చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు వీడియో చేస్తే అసలు మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఆ ప్రొడక్ట్ మీకు సెట్ అయింది కాబట్టి తను కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అందుకే చెప్తున్నా, సో దయచేసి ఫేస్ చూపిస్తూ వీడియో చేస్తే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఫేస్ చూపించకుండా వీడియో చేస్తే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం గైస్. ఓకేనా, ఈ టిప్ కనుక గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కూడా ఫ్యాషన్ ఛానల్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా అలాంగ్ విత్ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను తీసుకొచ్చి మీ ముందుకైతే చెప్తాను. అసలు నేను అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్ అసలు చేయొద్దు అనుకున్నా, బట్ గైస్ మీరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తా అంటే నేను ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు మోర్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూని ఈజీగా సంపాదించుకోవచ్చు గైస్.